ఇన్వెస్ట్మెంట్ అంటాడు బయటకని విహారయాత్ర. చైనా కూడా ప్రైవేట్ చార్టర్ జెట్ తీసుకొని మన ఖర్చుతో పోయింది. నేను శాసనసభలో అన్నా, అరే ఇది ఎట్లండి మీరు 10 కోట్ల రూపాయలు పెట్టి చార్టర్ జెట్ తీసుకోవాలంటే? 10 కోట్లు తప్పు, నేను 3 కోట్లే ఖర్చు పెట్టినాను. నేను 3 కోట్లే ఖర్చు పెట్టింది కదా ఆయన చెప్పిన సమాధానం శాసనసభలో. ఆయన ఆయన కొడుకు ఆయన బిడ్డ ఇప్పుడు ఢిల్లీకి బాంబే మళ్ళా తిరిగారు వాళ్ళు. మొత్తానికి మొత్తం ఒక ప్లేన్ని చార్టర్ చేసుకుని చార్టర్ జెట్లో పోతుంది. అంటే మన సొమ్ము వాడుకొని మనం కట్టే పన్నులు మనం కష్టార్జితం, వాళ్ళు 100 కోట్ల విలాసవంతమైన జీవితం. ఉట్టి విలాసవంతమైన జీవితం అంటే సరే, ఆయన చాలా లేజీ, అసలు ఎవడు గలవడు. నేను మొదటి ముఖ్యమంత్రి చూస్తున్నా, నేను సరే ఒక 5-6 ముఖ్యమంత్రి నేను దగ్గర నుంచి చూసిన ఎమ్మెల్యేగా, అస్సలు సామాన్య ప్రజానీకాన్ని కలవని ముఖ్యమంత్రి అంటే ఈయన్నే. ఎప్పుడు కలవడు, పూర్తిగా ఒక విలాసవంతమైన జీవితంలో ఉంటూ తన ఒక పూర్తిగా ఇష్టారాజ్యం చేస్తూ పోలీసులను ఉపయోగించి ఈ రాష్ట్రాన్ని మన భయపెట్టించి భయభ్రాంతులు చేసి నడిపే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటి వరకు కూడా 9 నెలల ముందు ఎందుకు శాసనసభ రద్దు చెప్పలేదు? ఎందుకంటే అది మరో మోసం. ఎందుకంటే అస్ట్రాలజీయో మరొకటి కానీ ఎవరు చెప్తున్నా, అంటే ఆయన టైప్ ఆఫ్ రాజకీయాలు మీరు ఇది ఎంజాయ్ చేసి తినడం. ఎమ్మెల్యే ఎలక్షన్లోనూ ముస్లింల ఓట్లు కాబట్టి ఎంఐఎంతో స్నేహ సంబంధం ఆయనే ప్రకటించింది కదా. ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ముస్లింలతో సంబంధం పెట్టుకొని గెలిచి ఎంపీ ఎలక్షన్లలో బీజేపీతో పోవడానికి కలిసి ఎలక్షన్, ఆయనకి కలిసి ఎలక్షన్స్ రావద్దంటే మనం 1000 కోట్లకు మనది మన సొమ్ము దుబారా చేయాలి. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ కలిసి వస్తే రాష్ట్రానికి ప్రజలకి ఖర్చు తక్కువ ఉండేది. ఆయన కోసం మన మీద ఏ విధంగా దుబారా ఖర్చు చేస్తుందో గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ ప్రజలు. కేసీఆర్ అనే వ్యక్తి ఆ కుటుంబం మనం గద్దె దింపకుంటే మనందరికీ ప్రమాదం. ఎటువంటి దుర్మార్గపు పరిపాలన అంటే మీరందరూ చదువుకున్న వాళ్ళు చైతన్యవంతులు. ఇట్ ఈస్ అవర్ మోరల్ డ్యూటీ. ఈయన అయ్య జాగీరేదో అప్పసత్ అన్నట్టు మొత్తం రాష్ట్రానికి ఒక ఇష్టారాజ్యం. ఇవిడ ఎదురు మాట్లాడితే పోలీస్ కేసులు, జైల్లో పెట్టడం. మీ అందరు చూస్తున్నారు, మీడియా మేనేజ్ చేసుకోండి కదా, మీడియా మొత్తం మేనేజ్ తెలంగాణలో. ఆ మీడియా అధిపతులని మరి కొందరు బెదిరించి కొందరికి సరే ప్రలోభ పెట్టి నడు